ఈ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన ఆలూ మసాలా దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ఇదైతే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది, పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి. పదండి చూపిస్తాను. ఆలూ మసాలాకు కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, సాల్ట్, పసుపు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేపుకొని ఇలా పొడి చేసుకోవాలి. ఆలూ బాయిల్ చేసుకొని ఇలా మ్యాష్ చేసి చెట్టుకోవాలి. దోశల పిండిలో సాల్ట్ వేస్తున్నానండి. ఇది ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఆలూ మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇవన్నీ వేసాక బాగా కలుపుకోవాలి. బాయిల్ చేసుకున్న ఆలు వేస్తున్నాను. అంతేనండి, ఆలూ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దోశ వేసుకొచ్చండి. కొద్దిగా ఘీ వేసుకుంటున్నానండి. దోశ వేగింది, ఆలూ మసాలా పెట్టుకుందాం. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ అయిన ఆలూ మసాలా దోశ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.